బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో ఇటీవల మల్లన్న సాగర్ నిర్మాణం కోసం తోటపల్లి గ్రామ మొయతుమ్మెద వాగు నుండి తీస్తున్నటువంటి ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని గ్రామానికి చెందిన కొందరు యువకులు గ్రామ ప్రజలు వెళ్లి సదరు కాంట్రాక్టర్ మరియు అధికారులను నిలదీయగా వారి దగ్గర కనీసం ప్రొసీడింగ్ కాపీస్ లేవు కాగా ఈ విషయాన్ని గ్రహించిన సదరు కాంట్రాక్టర్ మరియు అధికారులు పరారయ్యారు. కాగా ఈరోజు పొద్దున మళ్లీ వెళ్లి అడగగా అనుమతులు ఇంకా రాలేదని వాటి కోసం ఎదురు చూస్తున్నామని జవాబిస్తున్నారు. కానీ ఈరోజు సాయంత్రం వరకు ఎదురు చూసినా అనుమతులు మాత్రం రాలేదు. నిన్న మొత్తం దాదాపు 220 లారీలు ఇసుక ఎత్తారు. వాటికి అనుమతులు ఎలా ఇచ్చారో, వేబిల్స్ ఎలా ఇచ్చారో ఇంకా సందేహంగా ఉందని, తోటపల్లి గ్రామ శివారులో అక్రమ ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే అవకాశం ఉందని, ఈ ప్రాంతం రైతుల వృత్తి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి తోటపల్లి నుంచి అక్రమ ఇసుక వెంటనే నిలిపివేయాలని గ్రామ సర్పంచ్ బోయినపల్లి నరసింహారావు గ్రామ ప్రజలు యువకులు తదితరులు కోరుతున్నారు. సాగర్ పేరు చెప్పి ఇప్పటి వరకు ఇసుక తీసుకపోయే విపరీతంగా తోటపల్లి వాగులకు వెళ్ళి ఇసుక తీసుకపోయారు. ఇప్పటికీ తీసుకపోతూనే ఉన్నారు. దాన్ని మీరు ఆ కుప్పలను చూసినా ఆ రంధ్రాలను చూసినా తెలుస్తుంది ఎంత లోతుకు తీసిందో. గవర్నమెంట్ విరుద్ధంగా తీసుకపోతున్నారని రైతులు ఆవేదనతోటి భరించలేక రోడ్డు మీదకి వచ్చింది. ఈరోజు వాళ్ళు ఏమైనా చేసుకోవడానికి సిద్ధంగా అయ్యారు. దాన్ని నేను ఎన్ని రోజులు ఆపుకుంటూ వస్తున్నా, అయినా గవర్నమెంట్ వర్క్స్ కోసం మేము ఇస్తున్నాము. కానీ ఈ ఎన్ని రోజులు ఈ గవర్నమెంట్ వర్క్ కోసం ఓన్లీ తోటపల్లి వాగునే తీసుకపోతే రైతులు రోడ్డు మీదకి వస్తారు. వాటర్ లెవెల్ పోతే కనీస అవసరాలకు కూడా రేపు ఇసుక దొరకదు. ఇల్లు కట్టుకునేటోలు కూడా కాళేశ్వరం పోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని అర్థం చేసుకొని మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి ఇసుక పనిచేయాలని మేము కోరుతున్నాం రైతుల పక్షాన. మంచినీళ్ళు కూడా మాకు ఇక్కడికి వెళ్ళే వాటర్ పోతాయి. బావి ఉన్నది, ఆ బావి కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మీరు ఎవరైనా అధికారులు వచ్చినా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ అధికారి కూడా వస్తలేరు. ఆర్డీఓ గారు ఒక రోజు వచ్చి మాకు మాట ఇచ్చిండ్రు 50,000 క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ తీసుకపోమని. ఆ 50,000 అయిపోయినాక కూడా పర్మిషన్ లేకుండా మళ్ళీ 6,000 క్యూబిక్ మీటర్లు తీసుకపోతే మేము వచ్చి ఆపితే ఇప్పటి వరకు వాళ్ళు మళ్ళీ పర్మిషన్ లేదనుకుంటా ఆగినరు. కానీ ఇది ఎన్ని రోజులు ఆగుతారు అనేది తెలియదు. కాకపోతే ఇప్పటి వరకు అయితే తీయకుండా ఆపడానికి మేము రోడ్డు మీద ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు అందరి పక్షాన, నేను రైతుల పక్షాన, నేను నన్ను విపరీతన ఫోర్ చేస్తున్నారు. మీరు వస్తారా రారా అని రోజు ఫోర్ చేస్తే నేను గవర్నమెంట్ వర్క్స్కి కానీ ఆపుకుంటూ వస్తే ఇన్ని రోజులు నా మాట విన్నారు. వినే పరిస్థితి లేరు. మా డిమాండ్ ఇప్పటి వరకు తీసింది చాలు. ఇప్పటి వరకు నష్టమైనది చాలు. ఇప్పటికెళ్ళి ఏమి తీయదు. మేము గ్రామ పంచాయతీకి వెళ్ళి తీర్మానం చేసినాం. గవర్నమెంట్ వర్క్స్కు ఓన్లీ మండల పరిధిలో తీసుకుపోవాలని తీర్మానం చేసినాం. దాన్ని కూడా చూపించినాము. కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మంత్రి గారికి కూడా ఇచ్చినాము. ఆపేయాలి. ఎందుకంటే మా బోర్లు ఎండిపోయినాయి. మా బోర్లలో నీళ్ళు వెళ్తలేవు. పొలాలు ఎండిపోయినాయి. ఒక్కొక్క మనిషికి 500 పెట్టి నాట్లేపిచ్చినాము మేము. మనిషికి అందరం పోయి ఇప్పుడు రోడ్డమనే కాలం వచ్చింది. మీరు ఇన్ని రోజులు బట్టి ఉసుక కొట్టుకుంటే మీరు బతికితే మరి మేము ఎక్కడ పోయి బతకాలి? మేము ఎక్కడికి పోవాలి? తోట పిల్లలను నమ్ముతారా? అసంపుతారా? పైప్ లైన్ మొత్తం తీసిండ్రు. మేము బతికే లెక్కలేదు. గాజులపాయి గీజులపాయి అంతా వేయింది. తాడి చెట్ల పొడుగు తీసిండ్రు లోతు. మరి తోట పిల్ల కాడ ఏనాడన్నా ఉసుక కొట్టుడు ఉన్నదా సారు? ఉసుక కొట్టుడు ఏనాడు లేదు ఇక్కడ.